నమస్కారం శ్రీ వికారి నామ సంవత్సర రెండు వేల పంతొమ్మిది జూలై నెల కుంభరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హరివో శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వతే నమరివో రెండు వేల పంతొమ్మిది జూలై నెలకి కుంభరాశి ఫలితాలు నవగ్రహాలు తిరుగుతూ ఉంటాయి సంచరిస్తూ ఉంటాయి రాసుల్లో సంచరిస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా ఒక చోట కూర్చోవి సంచరిస్తూనే ఉంటాయి దేవ గ్రహాలన్నీ కూడా దేవి ఆల్వేస్ ఇన్ మొమెంటమ్ అయితే ఒక రాశి నుంచి ఇంకో రాశికి అవి సంచరించడంలో గ్రహాల యొక్క వేగము కాలము దూరము అవి వర్కౌట్ అవుతాయి ఇప్పుడు నవగ్రహాల యొక్క సంచారం ముఖ్యంగా గురువు శని రాహువు కేతు వీరి యొక్క సంచారం బాగా ఉంటాయి అవి చూసుకొని మిగతా గ్రహాలు కూడా చూసుకుంటూ నక్షత్రాలు కూడా ఏ విధంగా ఉంటాయి నక్షత్రం ఒక్కొక్క నక్షత్రానికి ఈ రాశిలో ఉండేటువంటి ఒక్కొక్క నక్షత్రం ఫలితాలు కూడా మనం వేరేది వేసుకొని వివరంగా చెప్పుకుందాం రాశి ఫలితాలు ఆ రాశి ఫలితాల్లో ఎలా ఉన్నాయో గమనించుకొని దాని తగినటువంటి యొక్క మన చేతిలో ఉండేటువంటి ఆహార విహారాదులు మనం మార్చుకుంటూ తర్వాత దైవ కోసం అని చెప్పినని మనకి పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలను కూడా చదువుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆనందదాయకంగా ఉంటుంది గ్రహ పరిస్థితులు గ్రహ సంచారం మన మీద ఎటువంటి ప్రభావం ఉన్నప్పటికీ కూడా మన యొక్క విల్పవర్ తోటి మన యొక్క ప్రయత్నంతో దైవబలంతో అన్నింటినీ అధిగమించవచ్చు అని మన శాస్త్రం చెప్తోంది అదే జ్యోతిష్ శాస్త్రం ఫలాల కార్యక్రమం గురువు గారిని తీసుకున్నప్పుడు బృహస్పతి గురువు ఇప్పుడు ఎక్కడ సంచరిస్తున్నారంటే గురువుగారు మనకి వృష్టికి రాశిలో సంచరిస్తూ ఉన్నాడు మనం చెప్పుకునేటువంటిది కుంభరాశి కాబట్టి కుంభరాశికి ఈ వృష్టికి రాశి ఏమవుతుంది పదో రాశి అవుతుంది ఇప్పుడు అక్కడ ఏ విధంగా ఉన్నాడు అని చెప్పారంటే పదో రాశిలో ఉన్న పదో స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గురువుగారు అన్ని పనులు కూడా నెరవేరుతాయి చాలా శుభంగా ఉంది కుంభరాశికి ధనురాశి లాభరాశి అంటే ఈ ఈ యొక్క కుంభరాశికి ధనుర్ రాశి లాభరాశి గురుడు అధిపతి అవుతాడు చాలా సూక్ష్మంగా చెప్పుకుందాం మీకు అర్థమయ్యేటట్టుగా ఇప్పుడు మనం చెప్పుకునేది కుంభరాశి కుంభరాశికి అధిపతి ఎవరు శని అయితే ఆ శని పక్కన పెట్టాడు కుంభరాశికి ఇప్పుడు మనం చెప్ గురువుగారు ఎక్కడ సంచరిస్తున్నాడు గురువు వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు వృశిక రాశి ఏ రాశి అవుతుంది పదవ రాశి అవుతుంది రాజ్యస్థానం అవుతుంది దీనికి కుంభరాశికి ధనురాశి ఇప్పుడు రాశి గురువు యొక్క అధి ఆధిపత్యం ఉన్న రాశి ఏది ధను రాశి కుంభరాశికి ధనురాశి అవుతుంది లాభరాశి అవుతుంది ధనురాశికి రాశికి అధిపతి ఎవరు గురుగారు అంటే లాభరాశి యొక్క అయిన లాభ రాశికి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారాన్ని మనం కుంభరాశి వారికి చెప్పుకుంటున్నాం లాభరాశి వాడు సంచారం బాగా ఉంటుందండి లాభంగా లాభంగానే ఉంటుంది కాబట్టి కుంభరాశి వారికి గురువు యొక్క సంచారం లాభంగా ఉంటుంది ఇదొక ఆర్గ్యుమెంట్ అనమాట ఇది ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే కేవలము శాస్త్రంలో ఉండేటువంటి దాన్ని మనకు హింట్స్గా ఇస్తారు వాళ్ళు మార్షులు శాస్త్రం ఇప్పుడు పైతవర్ సిద్ధాంతం ఉంటుంది మ్యాథమెటిక్స్లో మేము మాకు చెప్పేవాడు చదువుకున్నాం సిద్ధాంతాన్ని బట్టి రైడర్స్కి అప్లై చేసుకోవాలి ఆ సిద్ధాంతం దగ్గర పెట్టుకుని దాని మీద వచ్చేటువంటి రైడర్స్కి అప్లై చేసుకోవాలి అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటారు దాన్ని అలా మనం కూడా ఇక్కడ డెవలప్మెంట్ రీసెర్చ్ చేసుకుంటే ఈ విషయాలు మనకి తెలుస్తాయి కాబట్టి లాభరా లాభరాస్యాధిపతి అయినటువంటి యొక్క వాడు రాజస్థానంలో ఉండటం వలన విశేషమైనటువంటి యొక్క ఫలితాలను ఇవ్వబోతున్నాడు గురువు గారు కుంభరాశి వారికి అన్ని రంగముల వారికి కూడా విజయ అన్ని రంగాల్లో అన్ని రంగముల వారికి విజయం చేకూరుతుంది ఈ జూలై నెలలో కుంభరాశి వారికి గురువు యొక్క అనుగ్రహంతో తర్వాత శని శనిగ్రహం వారు ఎట్లా ఉన్నారు శని పదకొండింట లాభస్థానంలో నడుస్తున్నాడు శని ఇప్పుడు ఎక్కడ నడుస్తున్నాడు అండి ధనురాశిలో ఉన్నాడు కుంభరాశికి ధనురాశి ఏమవుతుంది లాభరాశి అవుతుంది అంటే కుంభరాశి వారికి లాభరాశిలో శని సంచరిస్తూ ఉన్నాడు అంటే శని లాభంలో ఉన్నాడు కాబట్టి అన్నింటిలో కూడా మీకు లాభంగానే ఉంటుంది శని అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది కుంభరాశి వాళ్ళకి అన్ని పనులు నెరవేరుతాయి అన్ని పనులు జయప్రదంగా ఉంటాయి లాభం సిద్ధిస్తుంది అసలు కుంభరాశికి అధిపతి శని మీ రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని లాభంలో ఉన్నాడు ఎందుకంటే ఏం చెప్తామండి విడమర్చి మీకు శుభ పరిణామాలు ఉంటాయి అని చెప్పినాను ఎందుకంటే ఏం కావాలి తార్కాణం ఇదే తార్కాణం తర్వాత కాబట్టి గురువు గారు బాగున్నాడు శని బాగా ఉన్నాడు శని అత్యద్భుతంగా ఉన్నాడు రాహు మిథునంలో ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు రాహు రాహు యొక్క అనుకూలత కొద్దిగా తక్కువగా ఉంది ఈ రాశి వాళ్ళకి ప్రస్తుతం కుంభరాశి వారికి కనుక వారు కుంభరాశికి రాహు అధిపతి కాబట్టి రాహు ఈ జాయింట్ పెయిన్స్ రొమాటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వ్యాధులు వాడు కలగజే ఆయన రాహు కలగజేస్తాడు కాబట్టి రాహుకి ఎప్పుడు కూడా మాత రాహు ఏంటంటే రాహుకి వాడికి మనస్సు తక్కువగా ఉంటుంది చంద్రమా మనసో జాత అంటే ఆ మనస్సుకి అధిపతి ఎవరు చంద్రుడు చంద్రుడు అనుకూలం కాదు వాడికి అందుకంటే రాహుగ్రస్త కేతుగ్రస్త చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు వచ్చేది ఆ వాడికి ఆ మనస్సు ఉండాలి మనస్సు అంటే మనస్సు అధిపతి ఎవరు జ్యోతిశాస్త్రంలో మనస్సుకి చంద్రుడు చంద్రుడు అంటే తల్లి మీ ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళు తల్లిదండ్రులు జీవించి ఉండేటట్లయితే చక్కగా వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పొద్దున్నే లేచి వారి పాదాలకి నమస్కారం చేసుకుంటే ఈ రాహు దోషం మిమ్మల్ని ఏం చేయదు నేను గట్టిగా చెప్తున్నా మీకు మీరు ఏమనుకోకపోతే నేను అలా చేశాను మా తల్లిదండ్రులకి నాకు ఏ గ్రహం పట్ల ఎందుకంటే ఏం కాదు రండి ఉదాహరణ నేనే ఉన్నా డెబ్బై నాలుగు ఏళ్ళ కాబట్టి జన్మనిచ్చినటువంటి యొక్క తల్లిదండ్రులకి కనుక మన పొద్దున్నే లేచి వాళ్ళకి నమస్కారం కనుక చేసుకుని వాళ్ళకి ప్రదక్షిణం చేస్తే చేస్తాం లేకపోతే లేదు నమస్కారం అయినా చేసుకుంటే పాద నమస్కారం కనుక చేసుకునేటట్లయితే ఈ గ్రాహు యొక్క గ్రహ సంచారం మీకు ఏమి చేయదు అసలు ఏ గ్రహ సంచారం మిమ్మల్ని ఏం బాధపడుతుందని నేను ఆ విధంగా చేశాను మా గురువుగారు అలా చెప్పారు నేను చేశాను దాని ఫలితాలను చక్కగా అనుభవిస్తున్నాను నేను కాబట్టి మీరు కూడా మీ పిల్లలకి చెప్పండి ఇది వినిపించండి తల్లిదండ్రులకి చక్కగా నమస్కారం చేసుకోవడం అలవాటు చేయండి వాళ్ళకి ఎంత పెద్ద అయితే భావి భారత పౌరులుగా దెత్తితే ప్రపంచం గౌరవం ఆ మనల్ని పొందేటువంటి వాళ్ళుగా తయారవుతారు అటువంటి ఆ రాహుకి జగన్మాతని ఆరాధన ఎందుకంటే తల్లిదండ్రులకు నమస్కారం చేయమంటే ఎవడు చేయడు కనీసం దైవానికైనా చేయడంటే ఆ దుర్గామ్మ వారికైనా చేస్తే బాగుంటుంది అని చెప్పని రాహుకి దుర్గా స్తోత్రం చదువుకోండి ఈ రాహుకి పెద్దగా సంచారం మనకి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా కుంభరాశి వారికి ఈ పని చేయండి సరిపోతుంది అలాగే కేతు కేతు యొక్క సంచారం కేతువు లాభస్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు చాలా బాగుంది కేతు యొక్క అనుగ్రహం కేతు అంటే వాడు ఆధ్యాత్మికతనిస్తాడు ధార్మికతని ఇస్తాడు మంచి కార్యక్రమాల్లో పాల్గొనేటట్టుగా చేస్తాడు ఈ కేతు మీకు యోగదాయకంగా ఉన్నాడు ఇంతకాలం బట్టి ఏదో జరిగిపోతుంది మనకి కానీ ఏంటి మనం వచ్చే జన్మ ఏమిటి ఇలా ఏదో ఏదో కొట్టుకుంటూ మిట్టాడుకుంటూ బ్రతకటమైనా ఏదైనా జీవితానికి ఒక అర్థం ఉందా అనేటువంటి ఒక జిజ్ఞాస ఈ జూ జూలై నెలలో కుంభరాశి వారికి కలిగేటువంటి అవకాశం ఉన్నది అన్ని రంగముల నందు కూడా శుభాధిక్యత ఉంటుంది ఈ గ్రహం వాళ్ళకి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం ఈ జూలై నెల అన్ని విధాల మీ జీవితానికి మంచి గుర్తింపు విలువ తెచ్చుకుంటారు ఈ రాశి వాళ్ళు దీర్ఘ రోగులకి కొంత ఉపశమనం కలుగుతుంది ఎప్పుడో ఆయన ఐదు ఆరు సంవత్సరాలు మట్టి ఓ రోగంతో తీసుకుంటూ ఉంటాడు అనుకోండి ఈ నెలలో మొత్తం భూమి బుష్ అని చెప్పిన మొత్తం అంతా పోదు కాకపోతే అది కొంత తీవ్రత ఈ గ్రహ సంచారం మూలంగా కుంభరాశి వారికి ఈ నెలలో కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉపశమనం పొందుతారు అని చెప్పగలం మాట తీరుతోటి మీ మాట తీరు బాగుంటుంది గ్రహ సంచారం మూలంగా మాట తీరు బాగుంటుంది కాబట్టి సత్ఫలితాలు పొందుతారు ఇంకా విద్యార్థులకి విద్యార్థులకి గురుబలం చాలా బాగా ఉంది కాబట్టి మంచి మార్పులు వస్తాయి ఆ యొక్క చదువు ఎందుకు శ్రద్ధ కలుగుతుంది వ్యాపారస్తులకి గురువు శని యొక్క అనుగ్రహం మూలంగా చాలా బాగా ఉంటుంది వ్యాపారం వాళ్ళకి అలాగే ఉద్యోగస్తులకి అనుకూ అనుకూలమైనటువంటి యొక్క ట్రాన్స్ఫర్లు ఉంటాయి పై అధికారుల యొక్క మన్నల్ని పొందుతూ ఉంటారు వాళ్ళు కళాకారులకి మంచి యోగదాయకమైనటువంటి యొక్క కాలం వాళ్ళకి కూడా ఏదో జీవనోపాధికి కొన్ని ఏర్పాట్లు జరుగుతాయి కళాకారులందరికీ కూడా వ్యవసాయదారులకి వాళ్ళకి రెండు పంటలు కూడా చక్కగా దిగుబడి బాగా ఉంటుంది అలాగే స్త్రీలకి చాలా యోగదాయకమైనటువంటి యొక్క మాసం ఈ యొక్క జూలై మాసం కుంభరాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలందరికీ కూడా జూలై నెలలో ఏ విధమైన ఇబ్బందులు ఉండవు ఈ కుంభరాశి వారికి ప్రతి విషయంలో సుఖ సంతోషంతో ఉంటారు గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఈ నెలలో తిరిగి ప్రారంభిస్తారు వాటిని వ్యవహార జయం సంతాన సౌక్ష్యం కూడా పొందుతారు ఇప్పుడు మిగిలిన గ్రహాల సంచారం చూద్దాం రవి సంచారం రవి సంచారం ఎక్కడుంది మా రవి మిథునం కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి మిథున కర్కాటకాలు ఏ స్థానాలు అవుతాయి ఐదు ఆరు స్థానాలు అవుతాయి ఐదు ఆరు స్థానాలలో అది అంత అనుకూలమైనటువంటి యొక్క సంచారం కాదు అంటే కుంభరాశి వారికి రవి సంచారం అనుకూలత లేదు ఇందాక రాహు రాహు యొక్క సంచారం సరిగా లేదు ఇప్పుడు రవి సంచారం బాగలేదు రాహు సంచారం వాళ్ళకి కుంభరాశి వారికి దుర్గా స్తోత్రాలు చదువుకోండి అని చెప్పాను అలాగే రవి సంచారం బాగలేదు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి అంటే వీళ్ళల్లో కూడా రవి సంచారం మొదటి పదిహేను రోజులే బాగుంది పదిహేనో తా పదిహేను జూలై నుంచి నెలాఖరు వరకు కూడా రవి సంచారం బాగుంది ఆరోగ్యాన్ని ఇస్తాడు అయినప్పటికీ దుర్గా స్తోత్రాలు ఇదిగో ఈ ఆదిత్య ఉదయ స్తోత్రం లేదా ఆదిత్య ఆ రవికి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం చేయండి తప్పకుండా కుజ సంచారం కర్కాటక రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ధనలాభాన్ని ఇవ్వబోతున్నాడు కుంభరాశి వారికి కుజ సంచారం ఏదో స్థలాలు పొలాలు కూడా కొంటారు అట్లాగే బుద్ధ సంచారం కర్కాటకంలో సంచరిస్తూ ఉన్నాడు చాలా యోగదాయకంగా ఉంది ఈ యొక్క బుధుడు మీకు మంచి విజ్ఞానాన్ని ఇస్తాడు ఆ విజ్ఞానమే ఆ విద్యే ఒక భూషణంగా అంటే మనకు ఒక ఆభరణంగా ఉంటుంది మీకు శుకుడు యొక్క సంచారం మిథునం కర్కాటకాల్లో సంచరిస్తూ ఉన్నాడు ఐదు ఆరు స్థానాలు పుత్రలాభం అలాంటిది కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి శుక్రుడు లక్ష్మికి అష్టోత్తరం చదువుకోండి ఈ యొక్క రాశి వాళ్ళు ఇక ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుందాం మనం నక్షత్రంలో ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి మాసాధిపతి రవి అయినాడు రవి ఫలితాలు మీకు మంచి వార్తలు వినటం ప్రయాణాలు ఉద్యోగ ప్రయత్నాలు అధికారులతో పరిచయం ధైర్యం ధనలాభం విజయం ఇవన్నీ కూడా మీకు ఉంటాయి ధనిష్ట నక్షత్రం వారికి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి ధనిష్ఠా నక్షత్రం వాడు తర్వాత శతభిషా నక్షత్రానికి మాసాధిపతి ఎవరు మాసాధిపతి బుధుడు అవుతాడు శతభిషా నక్షత్రానికి మాసాధిపతి బుధుడు వ్యాపార వృద్ధి జీవితానందం సుఖ భోజనం చక్కగా బంధుమిత్ర సమాగములు గృహమందు శుభకార్యములు యత్నకాల లాభం ఇవన్నీ కూడా మనకి ఈ బుధుడు శతభిషా నక్షత్రం వాళ్ళకి ఇవ్వబోతున్నాడు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి పూర్వాభాద్ర నక్షత్రం ఓటి రెండు మూడు పాదాలు పూర్వభాద్ర దీంట్లో కుంభంలో ఉంటాయి రాహు అధిపతి చతు ఈ పూర్వభద్ర వారికి రాహు ఈ మాసాల్లో అధిపతి కాబట్టి రాహు మనకి మళ్ళీ ఇవన్నీ పాతపాటి కాళ్ళని కాళ్ళనప్పుడు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి దాని గురించి మనకి ఏమర్ ఏం లేదు దుర్గామ్మవారిని లేదా కన్న తల్లిదండ్రులకి మనం నమస్కారం చేసుకుని వాళ్ళకి ఆరాధన చేద్దాం వాళ్ళకి తల్లిదండ్రులకి వాళ్ళకి చక్కగా పూజ చేద్దాం ఆ తల్లికి దుర్గాదేవిని ఆరాధన చేద్దాం ఆవిడని ఉపాసన చేద్దాం దుర్గా స్తోత్రాన్ని చదువుకుందాం ఆ రాహు యొక్క ఇది మనకి దొరుకుతుంది వీళ్ళ యొక్క అదృష్ట సంఖ్య ఎనిమిది రెండు మూడు ఆరు తొమ్మిది తేదీలు సంఖ్యలు మంగళ సోమ సోమవారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి నవగ్రహాలు ఏకాదశి స్థానంలో ఉండి ఇటువంటి యొక్క ఫలితాలు కలగాలని చెప్పని పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ సర్వేదనా సుఖనో భవంతు స్వస్తి